ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానుల మధ్య ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కేక్ కటింగ్, విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏడుకొండలు, పేరేచర్ల విజయ నరసింహారాజు, కామన నాగేశ్వరరావు, కోడే యుగంధర్లు మాట్లాడుతూ జన హృదయాలు తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ పది కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి 49వ పుట్టినరోజు వేడుకలు మన భీమవరం పార్టీ కార్యాలయంలో మన సోదరులు గ్రంథి శ్రీనివాస్ గారు పిలుపు మేరకు ఇక్కడ ఈ వేడుకలు నిర్వహించడం చాలా మంచి విషయం. అలాగే ప్రపంచం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడిన ఈ వేడుకలు జరుపుకుంటాం మనందరికీ కూడా తెలుసు. ఈరోజున ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆశాజ్యోతిగా ఎన్నో కార్యక్రమాలు వారికి చేయటం, అలాగే రాజకీయంలో కూడా వాళ్ళకి ఎంతో మెరుగైన అవకాశాలు ఇవ్వడం అనేది కూడా అందరూ కూడా చూసాం. ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి, ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి, ఇటువంటి సుపరిపాలన మనకి ఎప్పుడూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు మన భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ప్రతి స్కూల్కి కూడా పుస్తకాల పంపిణీ కార్యక్రమం, అలాగే వస్త్రదానం, హాస్పిటల్లో బూట్స్ కానీ, అలాగే గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు భీమవరం మండలం కానీ, నిర్వాసన మండలం కానీ, భీమవరం టౌన్ కానీ అనేక సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకు అంకితం చేసిన ముఖ్యమంత్రి. ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో మరి పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు యావన్ మంది సమక్షంలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా అత్యుత్సాహభరితంగా మరి ఇక్కడ చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలు ఏదైతే అనేక సంవత్సరాలుగా మరి ఇళ్ళ వాళ్ళు నివసించేటువంటి గృహానికి మరి ప్రభుత్వం ద్వారా అప్పు తీసుకొని ఏదైతే అనేక సంవత్సరాలుగా అప్పు కట్టలేక మరి వేలకు పెండింగ్ పడినటువంటి అప్పుని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా జగనన్న శాశ్వత గృహ పథకంగా మరి ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరి 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 15,000, అలాగే కార్పొరేషన్ ప్రాంతంలో అయితే 20,000కి వాళ్ళకి ఎంత అప్పు ఉన్నా కూడా ఈనాటి వరకు వాళ్ళు అప్పు తీసుకున్నట్టు రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎంత అప్పు ఉన్నా కూడా అప్పుని మాఫీ చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం. నిజంగా కూడా పేదవారికి ఇది చాలా మంచి పథకం. వాళ్ళు ఆ గృహాన్ని మళ్ళీ తిరిగి